భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా జరిగిన రెండో టీ20లో టీమిండియా మరోసారి వెస్టిండీస్ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇండియా ఎప్పుడు వరుసగా 2 టీ20 మ్యాచ్లను వెస్టిండీస్ చేతిలో ఓడిపోలేదు. అలాంటిది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇండియా వరుసగా 2 టీ20 మ్యాచ్లు ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్ పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇండియా గెలవడం ఖాయమని అనిపించింది. కానీ పూరన్ అనూహ్యంగా అదరగొట్టడంతో టీమిండియా నుండి మ్యాచ్ చేజారిపోయిందని అందరూ భావించారు. కానీ చాహల్ వేసిన 16వ ఓవర్లో వెస్టిండీస్ 3 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా గెలవడం ఖాయమని అందరూ మరోసారి అనుకున్నారు. అలా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడానికి మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్గా తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణమని చెప్పక తప్పదు. బంతి అద్భుతంగా స్పిన్ అవుతున్న పిచ్పై చాహల్ 16వ ఓవర్లో 3 వికెట్లు తీశాక 18వ ఓవర్ని చాహల్కు ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా అతిపెద్ద బ్లండర్ చేశాడు. ఆ ఓవర్ గనుక చాహల్కు ఇచ్చి ఉంటే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. పాండ్యా అలా చేయకుండా టీమిండియా కొంపముంచాడు. పిచ్ స్పిన్ కు విపరీతంగా అనుకూలిస్తున్న అక్సర్ పటేల్ కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాహల్ లాంటి బౌలర్తో పూర్తి కోటా ఓవర్లు వేయించకుండా అక్సర్ పటేల్ కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వని పాండ్యా తన కోటా ఓవర్లను మాత్రం వెస్టిండీస్ ఇన్నింగ్స్ 12 ఓవర్ల సమయానికే పూర్తి చేసుకున్నాడు. ఇంత చెత్త టీమిండియా కెప్టెన్ ని ఈ మధ్య కాలంలో చూడలేదంటే అతిశయోక్తి కాదు. BCCI తక్షణమే హార్దిక్ పాండ్యాను టీమిండియా టీ20 కెప్టెన్గా తప్పిస్తే బాగుంటుంది. పాండ్యాని గనుక భవిష్యత్తు టీ20 కెప్టెన్గా BCCI చేద్దామని అనుకుంటే మాత్రం అంతకంటే కామెడీ మరొకటి ఉండదు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ యాదవ్ చేతికి గాయం అవడంతో అతడి స్థానంలో రవి బిష్నాయ్ జట్టులో చేరాడు. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు మొదట్లో భారీ భాగస్వామ్యం నెలకొల్పేలాగే కనిపించారు. కానీ గతాన్ని రిపీట్ చేస్తూ గిల్ మరోసారి 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. గిల్ ఆట తీరు మాత్రం టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. ఇక ఇషాన్ కిషన్ మాత్రం చక్కగానే ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కు కనీసం నిలదొక్కునే అవకాశం కూడా ఇవ్వలేదు వెస్టిండీస్ ఆటగాళ్లు. ఒకే ఒక్క పరుగు చేసిన సూర్యకుమార్ యాదవ్ ను మేయర్స్ అద్భుత త్రోతో రనౌట్ చేసి అబ్బురపరిచాడు. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు ఇషాన్ కిషన్. అతనికి మరోవైపు నుంచి తిలక్ వర్మ చక్కటి సహకారం అందించాడు. మెల్లిగా భారత జట్టు స్కోరు పెరుగుతూ వచ్చింది. వెస్టిండీస్ బౌలర్లు ఒక పక్క నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్ రేట్ 6 దాటడమే కష్టమైంది. భారత జట్టు స్కోరు 60 పరుగులు చేరుకుంది. అంతలోనే రొమేరియో షెపర్డ్ భారత జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. 23 బంతుల్లో 118 స్ట్రైక్ రేట్తో 27 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ మ్యాచ్లో అన్న భారీ స్కోర్ చేస్తాడు అని అనుకున్న అభిమానులు ఆశలు నీరుగారుస్తూ అకీల్ హుసేన్ బౌలింగ్లో అనవసర షాట్కు ప్రయత్నించి సంజు శాంసన్ స్టెంపౌట్ అయ్యాడు. సంజుకు అవకాశాలు ఇచ్చినా సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇక టీమిండియా కష్ట సమయంలో ఉన్నప్పుడు మరోసారి తిలక్ వర్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీకి తరలించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహకారంతో తిలక్ వర్మ టీ20 కెరియర్లో మొట్టమొదటి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 41 బంతుల్లో 124 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసిన తిలక్ వర్మ వెనువెంటనే అవుట్ అయిపోయాడు. హుస్సేన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడి ఒబేద్ మెకాయ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 18 బంతుల్లో 24 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా, 12 బంతుల్లో 14 పరుగులు చేసిన అక్షర్ పటేల్ వెంటనే పెవిలియన్ చేరారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత చివరి ఓవర్లలో జట్టు స్కోరు నెమ్మదించిన చివరి ఓవర్లో రవి బిష్నాయ్ ఓ భారీ సిక్సర్, అర్షదీప్ సింగ్ ఒక బౌండరీ కొట్టి భారత జట్టు స్కోరు 150 పరుగులు దాటేలా చేశారు. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో రొమేరియో షెపర్డ్, అకీల్ హుసేన్, అల్జరీ జోసెఫ్ చెరొక 2 వికెట్లు పడగొట్టారు. 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ కళ్ళు చెదిరే క్యాచ్ పడడంతో బ్రాండన్ కింగ్ పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుండి కోలుకోకముందే మొదటి ఓవర్ 4వ బంతికి 1-down బ్యాట్స్మెన్ జాన్సన్ చార్లెస్ కూడా అవుట్ అయ్యాడు. అలా మొదటి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా 2 వెస్టిండీస్ వికెట్లు పడగొట్టి ఆ జట్టును చావు దెబ్బతీశాడు. 7 బంతుల్లో 15 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన కైల్ మేయర్స్ అర్ష్దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇక మిగతా వెస్టిండీస్ బ్యాట్స్మెన్లలో పావెల్ 21 పరుగులు, హిట్మేర్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక పక్క వెస్టిండీస్ బ్యాట్స్మెన్ చాలా మంది వరుసగా అవుట్ అవుతున్నా ఆ జట్టు మెయిన్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ మాత్రం 40 బంతుల్లో 67 పరుగులు చేసి అదరగొట్టాడు. టీమిండియా బౌలర్లపై ఒంటరి పోరాటం చేశాడు. టీమిండియా ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. అయితే చాహల్ వేసిన 16వ ఓవర్లో వెస్టిండీస్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. టీమిండియాకు గెలుపుపై ఆశలు పెరిగాయి. అయితే చివర్లో హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీ, అలానే వెస్టిండీస్ టైలెండర్ బ్యాట్స్మెన్ పట్టుదలతో చాకచక్యంగా ఆడటంతో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో ఇండియాపై విజయ భేరి మోగించింది. అలా టీమిండియా మరోసారి ఈ మ్యాచ్లో కూడా ఓటమి పాలైంది. ఇప్పటికే వరుసగా 2 T20 మ్యాచ్లు ఓడిపోయిన టీమిండియా ఈ సిరీస్ని కైవసం చేసుకోవాలంటే మిగతా 3 మ్యాచ్లను ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి హార్దిక్ సేన రాబోయే 3 మ్యాచ్లలోనైనా గెలుస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.